అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన భారత బంద్‌లో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లి నందు బంద్ కార్యక్రమంలో అఖిల పక్ష నేతలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మదనపల్లిలో అన్ని షాపులు మూయించి బంద్‌ను విజయవంతం చేశారు. రైతుల కోసం తీసుకువచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తుల నుండి మన విశాఖ ఉక్కును, ప్రైవేట్ వ్యక్తుల చేతుల నుండి మన విశాఖ ఉక్కును. नमस्कार महिलापीट वेसी अन्नी विधाल का महिला संक्षेम ध्येय का पचे प्रभुत्म कांग्रेस पार्टी प्रभुत्म प्रभुत्मेंटे वाले तलार उद्योग नायक लेदन सायंत्रा उद्योग సీఓలు ఆర్పీలు వెలుగులో ఉన్న మహిళలు వాళ్ళ ఎట్లా ఉండాలంటే వాళ్ళ పరిస్థితి తెల్లారిగిలు ఆ సంబంధించిన వెలుగు ఆ ఏరియాకి మనం సంబంధించిన ఏరియా ఆ ఏరియా సంబంధించిన మంచి అందరూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి ఏర్పడింది రైతుల మీద రైతులు రారాజులు అన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నట్టి విరిచే పరిస్థితి ఏర్పడుతాంది మీ అందరికీ తెలిసిన విషయమే రాబో రోజుల్లో ఈ జగన్ రెడ్డి కేసులకు భయపడి మోడీ కాళ్ళ మీద పడే పరిస్థితి ఏర్పడతా ఉంది అటు కేంద్ర ప్రభుత్వం మీద प्रजानेका अखिल भारत किसान कोऑर्डिनेशन कमिटी तरफ आंध्र प्रदेश रईत संघ तरफ धन्यवाद मुख्य मूड रईत व्यतिरेक चटाल मोदी प्रभुत्मकोचि दिन रद्द चेयर अदे विधा विद्युत रहा प्रवेटीकरण दाने वाल रैत की उचित करंट लेकिन मीटर् पड़ता मीटर् पेटकूदने अदे विधा ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు రైల్వేలు టెలికమ్ ఇన్సూరెన్స్ బ్యాంకులు అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈ ప్రైవేటీకరణ రద్దు చేయాలని అట్లనే విశాఖ ఉక్కు మన యొక్క రాష్ట్రానికి గుండె